లిస్ట్ టీమ్ ఇచ్చే రికమెండేషన్స్ కోసం ప్రాఫిట్ యువర్ ట్రేడ్ ఇన్ సబ్స్క్రైబర్ గా మారండి, స్మార్ట్ ఇన్వెస్టర్ అనిపించుకోండి. సబ్స్క్రిప్షన్ వివరాల కోసం 9505020443 నంబర్ కు ఫోన్ చేయండి. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ ఇన్ అక్ష తెలుగులో ఆర్థిక సమాచారం. ప్రాఫిట్ యువర్ ట్రేడ్ డాట్ ఇన్ సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. అండ్ ప్రీ ఓపెన్ రేట్స్ మనకు కాసేపట్లో వస్తే ఎస్జిఎక్స్ నిఫ్టీ లెక్క ప్రకారం ఆల్మోస్ట్ 40 పాయింట్స్ ప్లస్లో ఎస్జిఎక్స్ నిఫ్టీ కోట్ అవుతుంది. మన మార్కెట్స్ కూడా కాస్త గ్యాప్ అప్లో ఓపెన్ అయ్యే సంకేతాలు కనిపిస్తున్నాయి. చూడాలి కొద్దిగా ఇవాళ కూడా షార్ట్ కవరింగ్ వస్తుందో, ఆర్ ఏ మేరకు ఇంకా నిలబడుతుందో అని చెప్పి. చాలా మెయిల్స్ మనం చూస్తున్నాం, చాలా మెయిల్స్లో మనకి ఎందుకంటే చాలా పోర్ట్ఫోలియోస్లో 20-30% దాకా లాసులు ఉండొచ్చు. ఒకవేళ వీక్ స్టాక్స్లో కనుక ఇరుక్కుంటే ఇంకా అంతకంటే ఎక్కువ పోర్ట్ఫోలియోలో నష్టాలు కనిపిస్తూ ఉండొచ్చు. బట్ ఫండమెంటల్గా స్ట్రెంగ్త్ ఉన్న స్టాక్స్ రీబౌండ్ అవ్వచ్చేమో, కానీ కొద్దిగా వీక్ వికెట్ మీద ఉన్న స్టాక్స్ మాత్రం ఆ స్థాయిలో మళ్ళీ రీబౌండ్ అవ్వడం కష్టం. బట్ చాలామంది ఈ పాయింట్ ఆఫ్ టైంలో అడుగుతుంది, యావరేజ్ చేసుకుని మళ్ళీ రేట్ కాస్త అటు ఇటుగా వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వాలన్న యోచనలో ఉంటారు. బట్ యావరేజింగ్ ప్రిన్సిపల్ ఏ టైంలో తీసుకోవాలి, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎలాంటి సలహా ఇస్తారు అండ్ ఫండమెంటల్ ఎక్స్పర్ట్స్ ఎలాంటి సలహా ఇస్తారు యావరేజింగ్ చేసుకునేందుకు ఒక స్టాక్ సంబంధించి అని చెప్పి అడిగి తెలుసుకుందాం. బ్రదర్ గారు, ఇప్పుడు మనకు వస్తున్న మోస్ట్ ఆఫ్ ది మెయిల్స్లో ఇప్పుడు మెయిల్స్ రీడ్ చేస్తే 60-70% అంతా యావరేజింగ్ గురించి అడుగుతున్నారు, యావరేజింగ్ ఆర్ ఎగ్జిట్ అని. ఎలాంటి యావరేజింగ్ ప్రిన్సిపల్ మీరు సజెస్ట్ చేస్తారు? యా, ఐ థింక్ బేసికలీ ఎనీ స్టాక్ మనం కొంటే కనుక అట్లీస్ట్ 15-20% పడితే ఐ థింక్ ఇలాంటి మార్కెట్స్లో సెకండ్ ప్రైస్ పాయింట్గా మనం తీసుకోవచ్చు. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే కనుక మనం మూవింగ్ యావరేజ్ చూసుకోవాలి. సో స్టాక్ దేని అబౌ ట్రేడ్ అవుతుంది ఆర్ దేని బిలో ట్రేడ్ అవుతుంది అనేది మనం చూసుకోగలిగితే కనుక ప్రాబ్లీ అక్కడ మనం యావరేజ్ చేసే ప్రయత్నం చేయొచ్చు. సో జనరల్లీ ఏమవుతుందంటే మార్కెట్స్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉంటారో దే లుక్ ఎట్ 200-డే మూవింగ్ యావరేజ్. సో 200-డే మూవింగ్ యావరేజ్ నియర్ టు వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎంటర్ అయ్యే ప్రయత్నం చేస్తారు, కాబట్టి అక్కడ ఒక సపోర్ట్ పాయింట్గా తీసుకుని యావరేజ్ చేయొచ్చు. అఫ్ కోర్స్ డెఫినెట్గా మనకి ఇంకా పడదు అన్న గ్యారంటీ అయితే లేదు, అండ్ ప్రాబ్లీ అదొక ఇండికేషన్ లాగా మనం తీసుకోవచ్చు. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఏవైతే 200-డే కింద ట్రేడ్ అవుతున్నాయో ఎస్పెషలీ పిఎస్యూ అండ్ ఆల్, సో వాటిలో యావరేజ్ అయితే డెఫినెట్గా చేయకూడదు. ఇన్ కేస్ చేసినా కూడా ఐ థింక్ స్టాప్ లాస్ పెట్టుకుని షుడ్ హోల్డ్ ఆన్, అదర్వైజ్ ప్రాబ్లీ ఐ థింక్ యావరేజ్ 200-డే మూవింగ్ యావరేజ్ కింద చేయకూడదు. సో ఎప్పుడైతే స్ట్రెంగ్త్ మళ్ళీ వస్తుందో స్టాక్లో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు పిఎన్బి అలాంటి స్టాక్స్ తీసుకుంటే కనుక దో స్టాక్ మనకి ఆల్మోస్ట్ 240-90 రూపీస్ దాకా కరెక్ట్ అవటం చేసాం, అండ్ వే బిలో 200-డే మూవింగ్ యావరేజ్ ట్రేడ్ అవుతుంది విచ్ ఇస్ 153. సో యాజ్ లాంగ్ యాజ్ 118 ఏదైతే 20-డే మూవింగ్ యావరేజ్ ఉందో దాని అబోవ్ క్లోజ్ కానంతకాలం స్ట్రెంగ్త్ రాదు. సో డెఫినెట్లీ ఇక్కడ ట్రేడ్ చేసేవాళ్ళు ఆర్ సెకండ్ పాయింట్గా తీసుకునే వాళ్ళు మొన్నటి స్వింగ్లో 92 కింద స్టాప్ లాస్ పెట్టుకుని ఎంటర్ అవ్వచ్చు, అదర్వైజ్ ప్రాబ్లీ ఐ థింక్ 118 తర్వాతే దీనిలో స్ట్రెంత్ వస్తుంది, కాబట్టి అక్కడ షార్ట్ టర్మ్ టు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ ఎంటర్ అవ్వచ్చు. సో ఈ ప్రిన్సిపల్స్ మనం డెఫినెట్లీ ఫాలో అవ్వాలి. ప్రాబ్లీ కొన్ని స్టాక్స్ ఏవైతే నియర్ టు 200-డే మూవింగ్ యావరేజ్ ఉన్నాయో వాటిలో డెఫినెట్గా సెకండ్ థర్డ్ ప్రైస్ పాయింట్లో యావరేజ్ చేయొచ్చు, ఎందుకంటే ఆ స్టాక్స్ కూడా టాప్ నుంచి 15-20% పర్సెంట్ చూసాం. ఫర్ ఇన్స్టాన్స్ రేమాండ్ చూస్తే కనుక 1150 నుంచి ఆల్మోస్ట్ 880 దాకా కరెక్ట్ అయింది. సో నియర్ టు 880 200-డే మూవింగ్ యావరేజ్ ఉంది, కాబట్టి అక్కడ డెఫినెట్గా సెకండ్ ఆర్ థర్డ్ ప్రైస్ పాయింట్లో రేమౌండ్ సెంటర్ అవచ్చు. ఈ స్టాక్ ఇక్కడ నుంచి పడదా? డెఫినెట్లీ పడవచ్చు, మేబీ 700-750 కూడా రావచ్చు ఇన్ కేస్ నిఫ్టీ 500 పాయింట్స్ పడితే. బట్ యావరేజింగ్ ప్రిన్సిపల్ షుడ్ బి యూజ్ లైక్ దాట్. అండ్ జిందాల్ స్టీల్ కూడా ఫర్ ఇన్స్టాన్స్ చూస్తే కనుక క్లోజ్ టు 180 కిందనే 200-డే మూవింగ్ యావరేజ్ ఉంది. ఈ స్టాక్ కూడా 290 నుంచి క్లోజ్ టు అబౌట్ 230 దాకా పర్సెంట్ చూసాం. సో 60 రూపీస్ ఈజ్ ఎ బిగ్ కరెక్షన్, 20-25% కరెక్ట్ అయింది, కాబట్టి ప్రాబ్లీ ఈ స్టాక్ని కూడా 220 నుంచి 180 వరకు డెఫినెట్లీ 2-3 ప్రైస్ పాయింట్స్ అటెంప్ట్ చేయొచ్చు. ఓకే, మీరు ఎలాంటి ఫండమెంటల్ గైడెన్స్ ఇస్తారు? ఎందుకంటే 5%గా 10%కి 15%కి యావరేజ్ చేయొద్దు అన్న ప్రిన్సిపల్ ఒకటి ఉంది. అట్లీస్ట్ డీప్ కరెక్షన్స్ వచ్చినప్పుడు ఫండమెంటలీ చాలా స్ట్రెంగ్త్ ఆ స్టాక్లో ఉంది అంటే మాత్రమే యావరేజింగ్ వైపు మనం దృష్టి సారించాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ స్విఫ్ట్ ట్రేడర్స్ ఉంటే మాత్రం రవీంద్ర గారు చెప్పినట్టు కొద్ది గొప్ప ప్రైస్ తగ్గినప్పుడు కొనుక్కొని మళ్ళీ యావరేజ్ అవుతుంది, కాబట్టి త్వరగా ఎగ్జిట్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. బట్ లాంగ్ టర్మ్ స్టాక్ని హోల్డ్ చేయాలనుకున్న వాళ్ళకి ఎలాంటి సలహా ఇస్తారు? సో ఒకటేంటంటే ఈ టైం మాత్రము మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్కి నో అని చెప్తానండి. యావరేజింగ్ కూడా ఐ వుడ్ సే నో అనే చెప్తాను, ఎందుకంటే ఆల్మోస్ట్ ఎవ్రీబడి రన్స్ అండ్ లెవరేజ్ డెట్లో ఎక్కువ రన్ అవుతారు. అండ్ మనకి ఒక మ్యాక్రోస్ చూసుకున్నా కూడా నెక్స్ట్
నెక్స్ట్ 3 ఆర్బీఐ మీట్స్ కూడా కొద్దిగా హాకిష్గా వెళ్ళే ఐ మీన్ ఛాన్స్ ఉంటుందండి. మనకు లాస్ట్ టైం కూడా టోన్లో కూడా మనకు తెలిసిపోయిందండి, ఆర్బీఐ మానిటరీ పాలసీలో కూడా ఆ టోన్లో హాకీ స్టాన్స్ కనబడుతున్నాయి మనకి. సో విచ్ ఈస్ లైక్ కొద్దిగా డెడ్ బర్డెన్ ఎక్కువ అవ్వచ్చు, మేబీ ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్ పెంచినా కూడా. సో ఆ ఎఫెక్ట్ అనేది స్ట్రేట్ అవే మార్జిన్స్ పైన ఉంటుందండి. సో మనకి మిడ్ క్యాప్ కానివ్వండి, స్మాల్ క్యాప్లో కానివ్వండి, ఏంటంటే కొద్దిగా డెట్లో రన్ అవుతారు అండ్ వాల్యుయేషన్స్ కూడా దేవర్ వెరీ హై అండి. మనకి కరెక్షన్ స్టార్ట్ అయినప్పుడు ఆల్మోస్ట్ 11,100 నుంచి ఎక్కడైతే కరెక్షన్ స్టార్ట్ అయిందో మనకి వాల్యుయేషన్స్ చాలా హైలో ఉన్నాయి అండ్ దేవర్ వెయిటింగ్ ఫర్ ఎర్నింగ్ సపోర్ట్ అని మనం చెప్పుకుంటూ వచ్చాం. ఎర్నింగ్ సపోర్ట్ వచ్చింది బట్ దెన్ వాల్యుయేషన్స్ గాట్ కరెక్టెడ్ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. మనకు డొమెస్టిక్ కావచ్చు, ఓవర్సీస్ ఫ్యాక్టర్స్ కావచ్చు, మనకు ఆ కరెక్షన్ అనేది స్టార్ట్ అయింది. సో ఇప్పుడు ఇలాంటి టైంలో ఏమవుతుందంటే ఎర్నింగ్స్ ఉంటుంది బట్ దెన్ ఒకవేళ మనకి ఆర్బీఐ నుంచి మిక్సిడ్ సిగ్నల్స్ వచ్చేసి కానివ్వండి, కొద్దిగా హాకీ స్టాన్స్ వచ్చేసి కానివ్వండి, వాళ్ళు కొద్దిగా ఇంట్రెస్ట్ రేట్స్ పెంచితే ఏంటంటే వీళ్ళ మార్జిన్స్ అనేది స్ట్రింక్ అవుతాయి, ప్రాఫిట్స్, విచ్ ఈస్ లైక్ మనకి ఇంట్రెస్ట్ కాస్ట్ పెరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ప్రాఫిట్ లెవెల్స్ కొద్దిగా తగ్గిపోతాయి, విచ్ ఈస్ ఎఫెక్టింగ్ ఆన్ ఎర్నింగ్స్ అనేది మనం చెప్పొచ్చు. ఎర్నింగ్స్ అనేది కొద్దిగా తగ్గుతూ వస్తుంది మళ్ళీ. సో వాల్యుయేషన్స్ ఎఫెక్ట్ అయ్యి ప్లస్ ఎర్నింగ్స్ ఎఫెక్ట్ అయ్యి విచ్ ఈస్ లైక్ డ్యూయల్ ఎఫెక్ట్ అండి. సో ఇట్లాంటి టైంలో నేను చెప్తాను లార్జ్ క్యాప్స్ అండ్ విచ్ ఆర్ ఫండమెంటలీ గుడ్ స్టాక్స్ మిడ్ క్యాప్లో కూడా కొద్దిగా పాజిటివ్ బయాస్ ఉండేవి, కొద్దిగా స్ట్రాంగ్గా ఉండే కంపెనీస్కి ఎస్ అండి 10-15% యావరేజ్ చేసుకోవచ్చు. ఐ థింక్ దిస్ ఇస్ ద బెటర్ ఆపర్చునిటీ. ఒకవేళ మీరు లాస్ట్ 2-3 మంత్స్లో మార్కెట్లో ఎంటర్ అయి ఉంటే మీరు హైలో ఎంటర్ అయి ఉంటారు కాబట్టి డెఫినెట్గా ఇది ఒక ఆపర్చునిటీ అండి. అండ్ ఐ వుడ్ సే ఇప్పుడు కూడా డెఫినెట్గా మొత్తం డిప్లాయ్ చేయకుండా ఒక 2 ప్రైస్ పాయింట్స్లో ఎంటర్ అవ్వమని చెప్తానండి నేను, ఎందుకంటే మేబీ ఐ థింక్ ద కరెక్షన్ విల్ కంటిన్యూ అనేది నా ఒపీనియన్ అండి ఇన్ ద షార్ట్ టర్మ్. బట్ ఈవెన్చువల్గా 2018 ఓవరాల్ విల్ బీ ఎ పాజిటివ్ ఇయర్ బట్ దెన్ యూ కెనాట్ ఎక్స్పెక్ట్ మోర్ దెన్ లైక్ 2017-16లో వచ్చిన రిటర్న్స్ అయితే యూ కెనాట్ ఎక్స్పెక్ట్ ఇన్ 2018 అండి. సో డోంట్ బీ సో బుల్లిష్, కొద్దిగా మనము మీడియాకర్గానే ఉండాలండి అండ్ దెన్ బీ స్కెప్టికల్, ఎందుకంటే మనకు వాల్యుయేషన్స్ చాలా రిచ్ వాల్యుయేషన్స్ ఉంటున్నాయి, ఇట్స్ అ కరెక్షన్ దట్స్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ దాట్ అండ్ ఎర్నింగ్స్ సపోర్ట్ ఉండింది. సో వన్స్ ఒకవేళ ఈ డెట్ ఎఫెక్ట్ ఎక్కువై కొద్దిగా ఎర్నింగ్స్ డిక్రీజ్ అయితే మాత్రం ఐ థింక్ వీ మే సీ అనదర్ 5% కరెక్షన్ అనేది నా ఒపీనియన్. సో ఒకవేళ లార్జ్ క్యాప్ స్టాక్స్ అయితే డెఫినెట్లీ ఎస్ అండి 15-20% కరెక్షన్ చూస్తే, మిడ్ క్యాప్లో కూడా స్మాల్ క్యాప్లో కూడా స్ట్రాంగ్ కంపెనీస్ డెట్ లేకుండా ఉన్న కంపెనీస్ ఎస్ అండి యూ కెన్, బట్ డెట్ బర్డెన్ ఎక్కువగా ఉన్న కంపెనీస్ నో అండి డెఫినెట్లీ నో. సో అది యావరేజింగ్ ప్రిన్సిపుల్. సో ప్రతి చిన్నదానికి మార్కెట్ 5% కరెక్ట్ అవుతాను, ఆర్ ఇండెక్స్ స్టాక్స్ అదర్ స్టాక్ 5% కరెక్ట్ అవుతాను, 10% కరెక్ట్ అవుతాను, యావరేజ్ చేసుకుందామా లేదంటే ఎగ్జిట్ అవుదామా అన్న ఆలోచన లేకుండా ఈ ప్రిన్సిపల్స్ని కనుక ఫాలో అవుతే లాంగ్ టర్మ్లో ఒక మంచి స్టాక్ను హోల్డ్ చేసుకునేందుకు మనకు అవకాశం లభిస్తుంది. కొన్ని మెయిల్స్ అండ్ కాల్స్ సైమల్టేనియస్గా మనం తీసుకుందాం, చాలా మెయిల్స్ మనకు పెండింగ్లో ఉన్నాయి. ప్రీ ఓపెన్లో మనకి పాజిటివ్నెస్ అయితే కనిపిస్తుంది, ఎస్జిఎక్స్ నిఫ్టీ ఒక 40 పాయింట్స్ ప్లస్ లో కోట్ అవుతున్న నేపథ్యంలో ఫైన్. రాజేష్ చౌదరి అడుగుతున్నారు, ఆటో లైన్ 117 రూపాయలు కొన్నారట, ప్రస్తుతం 74 రూపాయల దగ్గర కోట్ అవుతుంది, ఈ కంపెనీ ఫండమెంటల్స్ ఎలా ఉన్నాయి? ఆటో లైన్ ఇండస్ట్రీస్. సో కొద్దిగా ప్రైసింగ్ మనం హై వాల్యుయేషన్ ఇంతకుముందే మాట్లాడుకున్నామండి, డెఫినెట్గా హై వాల్యుయేషన్స్ ఉన్నప్పట్లో తీసుకున్నారు, చిన్న కంపెనీ అండి, ఒక 150 crores మార్కెట్ క్యాప్ ఉంటుంది. సో ఐ థింక్ యూ షుడ్ కంటిన్యూ ద పొజిషన్ అండి, మీరు యావరేజ్ అయితే చేయొద్దు. సో యూ షుడ్ వెయిట్ అండి, కొద్దిగా వెయిట్ చేసి సర్జ్లో ఎంటర్ ఎగ్జిట్ అయ్యే ప్రయత్నం చేయండి, ఎందుకంటే దీస్ ఆర్ నాట్ టైమ్స్ ఫర్ యూనో స్మాల్ క్యాప్ అనేది నేను చెప్తాను. అండ్ దట్టు ఆటో ఇండస్ట్రీలో దర్ బెటర్ ప్లేయర్స్ అండి, మనకి మదర్స్ అండ్ సుమి కూడా ఆల్మోస్ట్ 309-310 లెవెల్స్లో దొరుకుతుంది. ఐ థింక్ దే ఆర్ బెటర్ అవెన్యూస్, ఇవన్నీ మనకి సెకండ్ ఆర్డర్ కంపెనీస్ అండి, ఆటో లైన్ కానివ్వండి, ఆటో లైట్ కానివ్వండి. సో దే విల్ బీ లైక్ యూనో మనకు కొద్దిగా టైం తీసుకుంటుంది, మనకి వాల్యుయేషన్స్ పరంగా వీళ్ళు బుక్ వాల్యూ బాగానే 2.5లో ట్రేడ్ అవుతున్నారు, రిటర్న్ ప్రాఫిట్ లెవెల్స్లో కూడా కొద్దిగా నెగిటివ్ బయాస్ ఉందండి వీళ్ళకి. సో యావరేజ్ అయితే వద్దు, ఐ థింక్ యూ హ్యావ్ టు ఎగ్జిట్ ఇన్ ర్యాలీస్ అండి. సో ఇప్పటికైతే పొజిషన్ కంటిన్యూ చేయండి, ర్యాలీస్లో ఎగ్జిట్ అయ్యి ఐ థింక్ బీ ఇన్ ద ఫ్రంట్ లైన్ స్టాక్స్ అనేది ఫర్ అట్లీస్ట్ 1 ఇయర్, నెక్స్ట్ 1 ఇయర్ అనేది నా ఒపీనియన్. ఓకే, నర్మద అడుగుతున్నారు, రికో ఆటో 92 రూపాయలు హోల్డ్ చేస్తున్నారు, జీపీపీఎల్ 143లో హోల్డ్ చేస్తున్నారు, హోల్డర్ సెల్? యా, రికో ఆటో యూ కెన్ హోల్డ్ అండి, ఆల్మోస్ట్ 94లో కొన్నారు కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ అరౌండ్ 70 రూపీస్ కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ఈ స్టాక్ కూడా ఆల్ మిడ్ క్యాప్స్ లాగా 110 నుంచి కరెక్షన్ మోడ్లో ఉంది. నా ఉద్దేశంలో 62-55 మధ్యలో ఒక స్ట్రాంగ్ బేస్ ఉంది స్టాక్కి. సో ఇంకొక 10-15% కరెక్ట్ అవుతాయి కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్లో కూడా యావరేజ్ చేయొచ్చు ఈ స్టాక్ని, బట్ అట్లీస్ట్ మీకు 1.5-2 ఇయర్ వ్యూ ఉంటేనే ఈ స్టాక్లో మీరు యావరేజ్ చేయొచ్చు. ఓకే, అండ్ గుజరాత్ పిపావావ్ పోర్ట్ 143లో తీసుకున్నారు, ప్రస్తుతం అదే ప్రైస్లో కోట్ అవుతుంది. యా, ప్రాబ్లీ ఇది ఒక సైడ్ రేంజ్లో ఉన్న స్టాక్ అండి, గుజరాత్ పిపావావ్ చూస్తే కనుక ప్రాబ్లీ అదే రేంజ్లో ఫర్ ద లాస్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ ట్రేడ్ అవుతుంది, మేబీ 5-7% అప్ అండ్ డౌన్. సో ఇన్ కేస్ మీకు 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక హోల్డ్ చేయొచ్చు, దిస్ నథింగ్ టు లూజ్ ఈ లెవెల్స్ నుంచి. సో 1 ఇయర్ వ్యూ ఉంటే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను.
రాజేంద్ర ప్రసాద్ అడుగుతున్నారు, అనంతరాజ్ 58.400 షేర్లు తీసుకున్నారు, ఇంకా తీసుకుందాం అనుకుంటుంటే తీసుకోవచ్చా అనంతరాజ్? యా ప్రస్తుతం అయితే మీరు ఆగొచ్చండి, 54 కొన్నారు, ఇట్స్ ఎ గుడ్ ఎంట్రీ పాయింట్ నా ప్రకారం. స్టాక్ ఆల్రెడీ 84 నుంచి కరెక్ట్ అవడం చేసాం, అరౌండ్ 51 ఉంది. సో నియర్ టు యువర్ బయింగ్ ప్రైసే ఉంది. సో ఇన్ కేస్ మీరు యావరేజ్ చేయాలంటే స్టీపర్ కరెక్షన్స్ కోసం వెయిట్ చేయండి. నా ఉద్దేశంలో 40 రూపీస్ నుంచి మేబీ 36 మధ్యలో స్ట్రాంగ్ డిమాండ్ జోన్కి వస్తుంది స్టాక్. సో ప్రాబ్లీ ఇంకొక 10-15% కరెక్ట్ అవుతే కనుక యూ కెన్ యావరేజ్ ఇన్ సెకండ్ ప్రైస్ పాయింట్, అదర్వైజ్ ఉన్న స్టాక్ని అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. రాంబాబు కర్నూలు నుంచి అడుగుతున్నారు, గ్రాన్యూల్స్ 119, ఆర్ఈసీ 150 రూపాయలు తీసుకున్నారట, 1 ఇయర్ కోసం హోల్డ్ చేసుకోవచ్చా లేకుంటే వేరే స్టాక్స్కి షిఫ్ట్ ఓవర్ అయిపోవచ్చా గ్రాన్యూల్స్ అండ్ ఆర్ఈసీ? ఆర్ఈసీ హోల్డ్ చేయండి, కొద్దిగా మనకి సెక్టర్ నెగిటివ్గా ఉంది కాబట్టి మేబీ, బట్ దెన్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ అండి, మంచి ఐ మీన్ ఫ్యూచర్ కూడా పర్వాలేదండి, అవుట్లుక్ బాగానే పాజిటివ్గా కనబడుతుంది, డెఫినెట్గా గవర్నమెంట్ సపోర్ట్ కూడా వస్తుందండి ఈవెన్చువల్గా. బట్ గ్రాన్యూల్స్ ఇండియా ఐ థింక్ దే ఆర్ బెటర్ ప్లేయర్స్ అండి, మనకి ఇది ఆల్మోస్ట్ 160 నుంచి 108 లెవెల్స్లో ఉంది, ప్రైజింగ్ కొద్దిగా అట్రాక్టివ్గా కనబడినా కూడా కంపారిటివ్లీ, హిస్టారికల్ కంపారిటివ్గా చూసుకున్నా. బట్ దెన్ అవుట్లుక్ అనేది కొద్దిగా ఫార్మాకే ఓవరాల్గా కొద్దిగా మనకి, ఎందుకంటే నెగిటివ్ బయాస్లో ఉంది, ఐ వుడెంట్ కాల్ నెగిటివ్, కొద్దిగా నెగిటివ్ బయాస్లో ఉంది కాబట్టి. బట్ దెన్ దే ఆర్ బెటర్ ప్లేయర్స్ అండి, మనం ఇంతకుముందు చెప్తూ వస్తామండి, బయోకాన్ ఇస్ అ బెటర్ ప్లేయర్ దాన్ గ్రాన్యూల్స్ ఇండియా. కరీంనగర్ నుంచి మహేష్ కాల్ ఉన్నారు. మార్నింగ్ అండి సార్. అనంతరాజు సార్ 75లో ఉన్నాయి సార్, జమ్నా ఆటో 85లో ఉన్నాయి సార్, హోల్డ్ చేస్తా సార్ 1-2 ఇయర్స్ సార్. మరి ఈ రేట్లో ఇప్పుడు ఇంకా కొంచెం ఆగి యావరేజ్ చేయమంటారా, అసలు అవసరం లేదా సార్ ఎగ్జిట్ కమ్మంటారా హోల్డ్ చేయండి? అనంతరాజ్ జమ్నా ఆటో రోజు వినిపిస్తూనే ఉన్న పేర్లు ఇవి. యా ఇప్పుడే మనం చెప్పామండి అనంతరాజ్, ప్రాబ్లీ ఐ కెన్ వెయిట్ అండి, 42 నుంచి 36 మధ్యలోనే మనకి క్లియర్ సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ అరౌండ్ 50 ఉంది కరెంట్ మార్కెట్ ప్రైస్. మేబీ 84 నుంచి 50 కరెక్ట్ అయినా కూడా ఇంకా ఫర్దర్గా కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. సో నా ఉద్దేశంలో ఐ థింక్ యూ కెన్ వెయిట్ ఫర్ మోర్ టైమ్. అండ్ జామ్నాటో చూస్తే కనుక ప్రాబ్లీ ఈ స్టాక్ కూడా ఐ థింక్ ఆల్ మిడ్ క్యాప్స్ లాగా కరెక్షన్ మోడ్లోనే ఉంది ఫర్దర్గా. సో నా ఉద్దేశంలో ఈ స్టాక్ ప్రాబ్లీ 200-డే మూవింగ్ యావరేజ్ అయితే ఉందో 64 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంటుంది. సో 91 నుంచి క్లోజ్ టు 77 దాకా పర్ఫార్మ్ చేసాం. సో 64 నుంచి 60 మధ్యలోకి వస్తే కనుక మీరు సెకండ్ ఆర్ థర్డ్ ప్రైస్ పాయింట్లో జామ్నా ఆటోని డెఫినెట్లీ ఎంటర్ అవ్వచ్చు. రెండు కూడా మంచి స్టాక్సే, మీకు 1-2 ఇయర్ వ్యూ ఉంటే డెఫినెట్లీ హోల్డ్ చేయమని చెప్తాను. మండపేట నుంచి మల్లికార్జున్ మరొకాలు. హలో సార్. నమస్కారం అండి, చెప్పండి సార్. నా దగ్గర పవర్ వాల్ ఆటో 62 దగ్గర కొన్నాను సార్, అలాగే మోతీలాల్ ఆజ్వల్ 1500, తర్వాత ఆర్ఈసీ 160 సార్. ఈసారి చెప్తారండి ఎలా ఉన్నాయో. పూర్వాల ఆటో, ఆర్ఈసీ, మోతీలాల్ ఆజ్వల్. యా ప్రాబ్లీ ఆర్ఈసీ షుడ్ చూస్ సెకండ్ ప్రైస్ పాయింట్ అండి నా ఉద్దేశంలో. స్టాక్ ఆల్రెడీ మనకి 220 నుంచి 130 దాకా కరెక్ట్ అవటం చూసాం. సో దే మైట్ బి సమ్ మోర్ సెల్ ఆఫ్ ఈ స్టాక్లో. బట్ మీరు అరౌండ్ 170లో కొన్నా అని చెప్తున్నారు, 114 దగ్గర కీ సపోర్ట్ ఉంది స్టాక్కి. సో 140 నుంచి 110 మధ్యలో ప్రాబ్లీ ఐ థింక్ యూ షుడ్ చూస్ అనదర్ ప్రైస్ పాయింట్, డెఫినెట్లీ మీరు కొనొచ్చు. అదేవిధంగా మోతీలాల్ కూడా ప్రాబ్లీ ఇలాంటి స్టాక్స్ ఎప్పుడైతే స్టీపర్ కరెక్షన్స్ వస్తున్నాయో ఐ థింక్ సెకండ్ అండ్ థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకోవాలి. సో మీరు టాప్ ఆఫ్ ద హిల్ కొన్నారు 1500, ఆల్మోస్ట్ లైఫ్ టైమ్ హైలో కొన్నారు మోతీలాల్, కరెంట్లీ అరౌండ్ 1100-1150 మధ్యలో ట్రేడ్ అవుతుంది స్టాక్. మేబీ ఇక్కడ సెకండ్ ప్రైస్ పాయింట్ చూసుకుని ఇన్ కేస్ వర్స్ట్ కేసులో ఇఫ్ ఇట్ కమ్స్ టు 850-900 ప్రాబ్లీ థర్డ్ ప్రైస్ పాయింట్ కూడా మీరు చూస్ చేసుకోవాలి. సో మంచి స్టాక్లో ఉన్నప్పుడు నో నీడ్ టు వరీ అండి. ప్రాబ్లీ ఓన్లీ థింగ్ ఇస్ మీరు 1 ఇయర్ వ్యూ అనుకుంది కాస్త 2 ఇయర్స్ వ్యూ అవుతుంది కాబట్టి రెండు కూడా మీరు చూస్ చేసుకునే మంచి స్టాక్సే. సో డెఫినెట్లీ కొద్దిగా లోవర్ ప్రైస్లో మీరు ఐ థింక్ యావరేజ్ కూడా చేయొచ్చు. ప్రసాద్ రెడ్డి మరొకాలు. సార్ ప్రసాద్ రెడ్డి హైపూర్ నుంచి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. నా దగ్గర బిఎస్సీ లిమిటెడ్ ఓకే 900 దగ్గర 800 షేర్స్ ఉన్నాయి సార్. ఓకే, అంటే ఇది మన బైబాక్స్ బాగా వీక్ అయిపోతుంది స్టాక్, అండ్ 52 వీక్ లో క్రమంగా టచ్ అవ్వడం చూస్తున్నాము. బట్ ఒక్కసారిగా మార్కెట్లో కూడా సినారియో చేంజ్ అయింది, అండ్ ఒక్కసారిగా బుల్ ఫేజ్లో నుంచి మెల్లిగా మనం బేర్లోకి ఎంటర్ అవుతున్నట్టు కనిపిస్తున్నాము. బిఎస్సీలో అప్సైడ్ పొటెన్షియల్ కనిపిస్తుందా ఏమన్నా? బిఎస్సీ మీరు ఆల్రెడీ హోల్డ్ చేస్తున్నా అన్నారు కాబట్టి ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ద పొజిషన్ అండి, యావరేజ్ మాత్రం వద్దని చెప్తాను. ఐ థింక్ కొద్దిగా ఏంటంటే వీళ్ళ బిజినెస్ కూడా విజిబిలిటీ ఈజీగానే ఉంటుందండి. సో ఎందుకంటే నెక్స్ట్ 2 ఇయర్స్ కూడా వీళ్ళ కమిషన్ బేస్డ్ బిజినెస్ కాబట్టి కొంచెం విజిబిలిటీ ఈజీగానే ఉంటుంది, ట్రాన్స్పరెంట్గానే ఉంటుంది.
సో ఐ థింక్ వాల్యుయేషన్స్ కొద్దిగా ఎక్స్పెన్సివ్ ఉన్న టైంలో ఆల్మోస్ట్ మీరు లైఫ్ టైం హైలో తీసుకున్నారు. నా ఉద్దేశం వచ్చేసి యావరేజ్ చేయొద్దండి, కొద్దిగా మేబీ ఇంకా కొద్ది కరెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో మేబీ ఇక్కడ నుంచి 760 లెవెల్స్లో ఉంది, మేబీ అనదర్ 650 ఆ లెవెల్స్లో వస్తే మీరు యావరేజ్ చేయొచ్చండి, అదర్వైజ్ కంటిన్యూ ద పొజిషన్ అండి. మీరు ఒకవేళ మీ ఇంతకుముందు రాజేంద్ర గారు చెప్పినట్టు కూడా మీ టైం ఫ్రేమ్ కొద్దిగా పెంచుకోవాల్సి వస్తుందండి. సో 1716లో వచ్చిన రిటర్న్స్ అయితే డెఫినెట్గా రావండి, కొద్దిగా మీ ప్రైస్ రావడానికి కూడా మేబీ కొద్ది టైం పట్టవచ్చు. సో ఓవరాల్గా ఐ థింక్ యూ షుడ్ హోల్డ్ ద పొజిషన్, బట్ యావరేజింగ్ అనేది ఐ థింక్ యూ షుడ్ రీకన్సిడర్ అండి. మేబీ అనదర్ 4-5% కరెక్షన్ తర్వాత మేబీ యూ కెన్ ట్రై. దసరా హైదరాబాద్ నుంచి మన కాల్. హలో సార్. హలో అండి, చెప్పండి. సార్ నా పేరు సార్. చెప్పండి దసరా. ఐసిఐసిఐ బ్యాంక్ 280 పుట్ ఆప్షన్ తీసుకున్నాను సార్ నేను. హోల్డ్ చేస్తా ఎగ్జిట్ అవ్వడం మంచిది సార్? ఐసిఐసిఐ 280 పుట్. 280 సార్. ఓకే. ఏ ప్రీమియం ఎంత అండి? ఏ ప్రీమియం తీసుకున్నారు? 280 సార్. 3.8 సార్. ఐ థింక్ బాటమ్ ఆఫ్ ద పిరమిడ్ మీరు షార్ట్ పొజిషన్ క్రియేట్ చేశారండి. నిన్నటి లో చూస్తే కనుక 285 టూడే లో. సో జనరలీ ఆల్మోస్ట్ స్టాక్ మీరు చూస్తే కనుక 365 నుంచి 285 పడ్డాక మీరు పొజిషన్ తీసుకున్నారు. సో ఇలాంటి పొజిషన్స్ ఇట్ డజంట్ గివ్ మచ్ మనీ. ఇన్ కేస్ మీ అదృష్టం బాగుంటే యూ విల్ మేక్ మనీ అండి, అదర్వైజ్ ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ గుడ్ మనీ ఇన్ ద ట్రేడ్. సో ఉన్న పొజిషన్ మీరు ఉంచండి. వాట్ యూ లూజ్ ఇస్ 3.5-4 రూపీస్ ప్రీమియం ఏదైతే పే చేశారో అదే కదా మీరు లాస్ అయ్యేది, కాబట్టి ఉంచమనే చెప్తాను. బట్ ప్రాబ్లీ ఐ థింక్ 330-340 దాకా అప్సైడ్ పొటెన్షియల్ నాకు అనిపిస్తుంది స్టాక్ చార్ట్ పరంగా చూస్తే కనుక. బట్ అగైన్ 301 అబౌవ్ క్లోజ్ అవ్వాలి ఐసిఐసిఐకి స్ట్రెంగ్త్ రావాలంటే. సో ఇఫ్ యూఆర్ లక్కీ ఏదైనా బ్యాడ్ న్యూస్ ఫర్దర్గా బ్యాంకింగ్ స్పేస్లో వచ్చి పడితే కనుక యూ విల్ మేక్ మనీ, అదర్వైజ్ రిస్క్ రివార్డ్ ఈ స్టేజ్ నుంచి బేర్స్కి ఎక్కువ ఫేవరబుల్గా లేదనే చెప్పొచ్చు. బట్ మీరు ఉన్న పొజిషన్ డెఫినెట్లీ హోల్డ్ చేయండి. ఇన్ కేస్ మీ అదృష్టం బాగుండి బ్యాంకింగ్లో ఇంకా ఏదైనా నెగిటివ్ న్యూస్ వచ్చి స్టాక్ పడితే కనుక యూ విల్ మేక్ మనీ, అదర్వైజ్ మీకు పోయేది ఆ 3 రూపాయలు ప్రీమియం కాబట్టి హోల్డ్ చేయమని చెప్తాను. ఓకే, మరొక కాలర్ ఉన్నారు, బట్ తీసుకునే ముందు మార్కెట్స్ ఓపెన్ అవుతున్నాయి. మార్కెట్స్ ఓపెన్ అయ్యాయి ఆల్మోస్ట్ 120 పాయింట్స్ ప్లస్లో సెన్సెక్స్ ట్రేడ్ స్టార్ట్ అయింది 33,475 దగ్గర, అండ్ 30 పాయింట్స్ ప్లస్లో 10,271 లెవెల్స్ దగ్గర నిఫ్టీ పరుగు ప్రారంభించిన చూస్తున్నాము. ఇన్ లైన్ విత్ ఏషియన్ మార్కెట్స్ ఆర్ ఇన్ లైన్ విత్ ఎస్జీక్స్ నిఫ్టీ ప్రకారం మార్కెట్స్ కొనసాగుతున్నాయి. బట్ ఇప్పుడున్న ట్రెండ్ ప్రకారం చూస్తే మేబీ ఇక్కడ మార్కెట్స్ సస్టైన్ అవుతాయా లేదా, ఆ స్థాయిలో మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుందా లేదా, ఇవాళ కూడా షార్ట్ కవరింగ్ జరుగుతుందా లేదా అని మాత్రం కాస్త అనుమానంగా ఉన్నట్టు కనిపిస్తుంది. జస్ట్ 20 పాయింట్స్తో మాత్రమే బ్యాంక్ నిఫ్టీ 24,491 లెవెల్స్ దగ్గర మనకి కొనసాగుతుంది. చూడాలి, వేచి చూడాలి ఎలాంటి వ్యూస్ తీసుకుంటారని చెప్పి. ఎందుకంటే వరుసగా మనకి లాస్ట్ ఒక 3-4 సెషన్స్ నుంచి లాస్ట్ ఆర్లోనే ఎక్కువగా ట్రేడింగ్ యాక్టివిటీ జరుగుతుంది కాబట్టి హ్యాడ్ టు వెయిట్ అండ్ సీ. దట్ వీకెండ్ కూడా ఉన్న నేపథ్యంలో బెంగళూరు నుంచి శ్రీకాంత్ ఉన్నారు, అడగండి శ్రీకాంత్. మార్నింగ్ అండి. నేను గణేష్ హౌసింగ్ కళ్యాణ్ స్టీల్స్ ప్రకాశ్ ఇండస్ట్రీస్ తెలుసుకుందాం అనుకున్నాను. గణేష్ 169, కళ్యాణ్ స్టీల్ 370 అండ్ ప్రకాష్ 242లో తీసుకున్నాను. అరౌండ్ అంటే 20% కరెక్షన్ మైనస్లో ఉంది. సో ఏమన్నా యావరేజ్ చేయొచ్చా? యా ప్రాబ్లీ గణేష్ హౌసింగ్ యూ కెన్ అటెంప్ట్ అండి. ఆల్మోస్ట్ 190 నుంచి క్లోజ్ టు అరౌండ్ 130 దాకా పడుతుంది చూసాం. సో ప్రాబ్లీ దీనికి డిమాండ్ జోన్ అనేది 104 దగ్గర ఉంది, అంటే ఇంకొక 30 రూపీస్ డౌన్ సైడ్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది డెఫినెట్గా. సో బట్ నాట్ టు మిస్ అవుట్ సెకండ్ ప్రైస్ పాయింట్ యూ కెన్ చూస్, ఎందుకంటే లాస్ట్ మంత్ స్వింగ్లో చూస్తే కనుక 123 దాకా రావటం చూసాం. మేబీ దట్ విల్ యాక్ట్ యాజ్ ఏ షార్ట్ టర్మ్ సపోర్ట్. సో 123 నుంచి 106 మధ్యలో డెఫినెట్లీ యూ కెన్ యాడ్ ఇన్ అనదర్ 2 ప్రైస్ పాయింట్స్. అండ్ ప్రకాష్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక కొంచెం సెల్ ఆఫ్ రావటం చూసామండి లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్గా. సో ఆల్మోస్ట్ 2 మంత్స్ బ్యాక్ మనకి 276 దగ్గర టాప్ అవుట్ అవటం చూసాం. బట్ ఈ స్టాక్ పెరగటం కూడా అలానే పెరిగిందండి, 44 నుంచి ఆల్మోస్ట్ 1 ఇయర్లో 276 దాకా పెరగటం చూసాం. ఎప్పుడైతే ఇలాంటి స్టాక్స్ ఇంత స్టీప్ అప్సైడ్ వస్తాయో ఈవెన్ కరెక్షన్స్ కూడా షార్పర్ ఉంటాయి. సో ప్రకాష్ ఐ థింక్ ఈ స్టేజ్లో 153 దగ్గర 200 మూవింగ్ యావరేజ్ ఉంది. ఇన్ కేస్ 153కి వస్తే కనుక మీరు సెకండ్ ప్రైస్ పాయింట్ చూస్ చేసుకోవచ్చు. ఓన్లీ థింగ్ ఏంటంటే మీరు 2 స్టాక్స్లో కూడా అట్లీస్ట్ 1.5-2 ఇయర్ టైం ఫ్రేమ్ ఉండాలి. సో డెఫినెట్లీ 2 కూడా స్ట్రెంగ్త్ కనిపిస్తున్నాయి చార్ట్స్ ప్రకారం. యూ కెన్ హోల్డ్ ఉన్న పొజిషన్ని, మేబీ యావరేజ్ కూడా మీరు నేను చెప్పిన ప్రైస్ పాయింట్స్లో యూ కెన్ డూ ఇట్. ఓకే. అండ్ వీడియోకాన్ ఇండస్ట్రీస్ 5% గెయిన్స్తో 1339 దగ్గర, టీఏ ఫైనాన్షియల్ హోల్డింగ్స్ 4.5% గెయిన్స్తో 714 దగ్గర, రెలిగేర్ ఎంటర్ప్రైజెస్, ఐనాక్స్ లీజర్, క్రాంటన్ గ్రీవ్స్ ఎలక్ట్రికల్స్, ప్రెస్టేజ్ ఎస్టేట్స్, గేట్వే డిస్ట్రీ పార్క్స్ లాంటి స్టాక్స్ ఒక 2-3% గెయిన్స్లో మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఒకసారి మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో ఎలాంటి యాక్టివిటీ జరుగుతుందో చూద్దాం. నిన్న మనం చూసాం ఆమ్టెక్ ఆటో
హెచ్1గా హైయెస్ట్ బిడ్డర్గా లిబర్టీ గ్రూప్ ఆర్ లిబర్టీ హౌస్ ముందుకు వచ్చింది. దీంతో కొద్దిగా ఆమ్టెక్ స్టాక్స్తో పాటు క్యాస్టెక్స్ టెక్నాలజీస్ అని వాళ్ళకి సంబంధించిన స్టాక్లో కూడా ఇవాళ 5% దాకా గెయిన్స్ కనిపిస్తున్నాయి. బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్లోకి జారుకుంది 24,458 లెవెల్స్ దగ్గర. చాలా తక్కువ గ్యాప్తోనే ఓపెన్ అయింది, జస్ట్ 20-25 పాయింట్స్, బట్ అది కూడా నిలబడేట్టు అనిపించట్లేదు. అంటే నిఫ్టీ కూడా మెల్లగా హై నుంచి జారుకుంటూ వస్తుంది. రవీంద్ర గారు, మేబీ ఇక్కడ నిలబడే అవకాశం అయితే కనిపించట్లేదు. ఐ థింక్ ఈరోజు గ్యాప్ అప్ ఏదైతే ఉందో ప్రాబ్లీ ఫిల్ చేసే ప్రయత్నం చేస్తాడు నిఫ్టీ పరంగా. బట్ నా ఉద్దేశంలో 10,276 వీక్లీ క్లోజింగ్ ఉండాలి, వీక్లీ చార్ట్స్ ప్రకారం. లేదు అంటే కనుక వీఆర్ గోయింగ్ మోర్ డౌన్ సైడ్ అని చెప్పొచ్చు. బట్ డెఫినెట్లీ మనకి లోవర్ లెవెల్స్ అయితే ఓపెన్ అప్ అయినాయండి. ఎప్పుడైతే మనకి 10,276 మొన్నటి స్వింగ్లో కింద క్లోజ్ అయిందో, ఆల్మోస్ట్ 2 డేస్ క్లోజ్ అయింది ఆ లెవెల్స్. సో ఇవాళ చాలా క్రూషియల్, ఇన్ కేస్ 10,276 అబోవ్ క్లోజ్ అయింది అంటే కనుక మొన్నటి బాటమ్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ ఎక్స్టెండింగ్ బాటమ్. అదర్వైజ్ ఈరోజు కనుక 276 కింద క్లోజ్ అయింది అంటే కనుక 3 డే కన్ఫర్మేషన్ చార్ట్స్ ప్రకారం ప్రాబ్లీ వీఆర్ గోయింగ్ ఫర్దర్ డౌన్ అని చెప్పొచ్చు. వాట్ దట్ డజన్ మీన్ మనం పుల్ బ్యాక్ రాదని కాదు, మేబీ 10,450-500 కూడా పుల్ బ్యాక్స్ రావచ్చు. బట్ డెఫినెట్లీ 10,028 నుంచి 9,800 లెవెల్స్ అయితే ఓపెన్ అప్ అయినాయనే చెప్పొచ్చు, ఇన్ కేస్ ఈరోజు 10,276 కింద క్లోజ్ అవుతాయి. సో వీ నీడ్ టు వెయిట్ అండ్ వాచ్ ఏమవుతుంది అనేది. క్లోజింగ్ ఈజ్ వెరీ క్రూషియల్ నా ప్రకారం. అండ్ వీక్ అవుతున్న స్టాక్స్లో అదాని ట్రాన్స్మిషన్ 4% మీరు నష్టపోయింది, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3%, బలరాంపూర్ చీనీ, లక్ష్మీ విలాస్ బ్యాంక్, రిలయన్స్ కమ్యూనికేషన్స్, జేపీ అసోసియేట్స్, అలహాబాద్ బ్యాంక్, పిఏ ఇండస్ట్రీస్ కూడా 2% దాకా నష్టపోయింది. పిఎస్సి బ్యాంక్ స్టాక్స్ నష్టపోతున్న స్టాక్స్లో అధిక శాతం పిఎస్సి బ్యాంక్స్ మనకు కనిపిస్తున్నాయి. మళ్ళీ ఇవి తిరిగి ఎప్పుడు లైమ్ లైట్లోకి వస్తాయి, మళ్ళీ పూర్వం రోజుల్లో ఉన్న పూర్వ వైభవం వీళ్ళకి వస్తుందా లేదా అంటే మాత్రం చెప్పడం చాలా కష్టంగా కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో ఉన్న సిచ్యుయేషన్స్ ప్రకారం. అండ్ వీక్ అవుతున్న స్టాక్స్లో పాలరే టెక్నాలజీస్ ఒకటి మరొక 6% నష్టపోయి 71 రూపాయల దగ్గర ఈ స్టాక్ కోట్ అవుతుంది. ఇది కూడా పీక్ నుంచి ఆల్మోస్ట్ 160-170 ఆర్డర్ లెవెల్స్ నుంచి క్రమంగా వీక్ అవుతూ వస్తున్న స్టాక్ ఇది. ఏబీజీ షిప్ యార్డ్, స్టాంపీడ్ క్యాపిటల్, రవికుమార్ డిస్టిలరీస్ ఇవన్నీ కూడా అంటే చాలా చిన్న స్టాక్స్ జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్ మాత్రం, ఇవన్నీ కూడా ఆల్మోస్ట్ 5% దాకా లోయర్ సీలింగ్ పడ్డం ఇవాళ చూస్తున్నాం. కొన్ని మెయిల్స్ తీసుకుందాం. లిఖితా రెడ్డి అడుగుతున్నారు, ఫెడరల్ బ్యాంక్ 123లో తీసుకున్నారు 5 మంత్స్ బ్యాక్, రెయిన్ ఇండస్ట్రీస్ 450లో తీసుకున్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? సో రెండు పీక్లోనే తీసుకున్నారండి, బట్ దెన్ ఐ థింక్ యూ కెన్ హోల్డ్ అనండి, యూ కెన్ షుడ్ కంటిన్యూ ద పొజిషన్. నా ఒపీనియన్లో అయితే ఫెడరల్ బ్యాంక్ చాలా స్ట్రాంగ్ బ్యాంక్ అండి, మన కేరళ బేస్డ్, వాళ్ళకి ఎన్ఆర్ఐ బ్యాంకింగ్లో కూడా ఇండియాలో ఆల్మోస్ట్ 18% మార్కెట్ షేర్ ఉందండి, విచ్ ఆర్ లైక్ మార్కెట్ లీడర్స్. ఇంత హెచ్డిఎఫ్సి బ్యాంక్ కూడా అంత మార్కెట్ షేర్ లేదు. సో డెఫినెట్గా ఫెడరల్ బ్యాంక్నే ఇస్తండి, వాళ్ళ గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో కూడా బాగా మంచి గ్రోత్ చూపిస్తూ వస్తున్నారు. సో ఎక్స్పాండింగ్ మోడ్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా ఇస్తండి, కాకపోతే మీరు కొద్దిగా ప్రైసింగ్ 120 అంటేది ఆల్మోస్ట్ హై అని చెప్పుకోవచ్చు అండి. సో ఆ హై లెవెల్స్లో తీసుకున్నారు కాబట్టి యూ షుడ్ హోల్డ్ అన్ టు ద పొజిషన్ అండి. అండ్ అదేవిధంగా ఇంకొక స్టాక్ చెప్పండి, రెయిన్ ఇండస్ట్రీస్. మీరు ఓకే ఏంటంటే ఆల్మోస్ట్ 450 లెవెల్స్ అంటే పీక్స్ అండి ఆల్మోస్ట్, అది కాకపోతే ఏంటంటే అది ఫండమెంటల్ పరంగా చూసుకున్నా కూడా దే ఆర్ ట్రేడింగ్ వే అహెడ్ ఆఫ్ దేర్ ఫండమెంటల్స్ అని చెప్పొచ్చు, దట్ ఈస్ ఫర్ ష్యూర్ అండి. బట్ దెన్ కాకపోతే ఏంటంటే అవుట్లుక్ కూడా, ఫ్యూచర్ అవుట్లుక్ కూడా ఈ కార్బన్ బేస్డ్ కంపెనీస్కి ఫ్యూచర్ అవుట్లుక్ కూడా అంత ఆప్టిమిస్టిక్గా ఉంది కాబట్టి ఎస్ అండి, యూ కెన్ హోల్డ్ ఆన్ టు ద పొజిషన్, బట్ న్యూ పొజిషన్స్ అయితే వద్దని చెప్తానండి రెయిన్లో. ప్రవీణ్ అడుగుతున్నారు, కేఆర్బిఎల్ తీసుకున్నారట 30% లాస్లో ఉన్నారు, హోల్డ్ చేసుకోవచ్చా? యా కేఆర్బిఎల్ అయితే ఇట్స్ కైండ్ ఆఫ్ అ గ్రోత్ స్టాక్ అండి, మీరు డెఫినెట్గా హోల్డ్ చేసుకోమని నేను చెప్తానండి. 30% లాస్ ఇట్స్ ఓకేనండి, ఎందుకంటే ఆ సెక్టర్లో ఆల్మోస్ట్ వీళ్ళు రెండు ప్లేయర్స్ ఉన్నాయండి, ఒకటి ఎల్టీ ఫుడ్స్ దావత్ అని చెప్తాము, మన అదేవిధంగా కేఆర్బిఎల్, రెండు స్టాక్స్ ఉన్నాయండి డెఫినెట్గా. అండ్ రెండింటి కూడా ఆల్మోస్ట్ మిడిల్ ఈస్ట్ నుంచి మంచి డిమాండ్ ఉందండి వీళ్ళ ఇద్దరికి, దాంట్లో ఎస్పెషల్లీ కేఆర్బిఎల్ మార్కెట్ లీడర్ అని చెప్పుకోవచ్చు. అండ్ దెన్ మార్జిన్స్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్గా కనబడుతుందండి. సో ఏంటంటే స్టాక్ చాలా 600 లెవెల్స్ వరకు చాలా పైకి వచ్చింది కాబట్టి ఐ థింక్ మీరు పీక్ లెవెల్స్లో కొన్నారు, బట్ దెన్ మీరు ఒక టైం హారైజన్ అనేది 2 ఇయర్స్ అనే టైప్లో ఉండుకొని డెఫినెట్గా హోల్డ్ చేయండి, యుల్ గెట్ డీసెంట్ ప్రాఫిట్స్ అండి. కరీంనగర్ నుంచి శ్రీరామరెడ్డి కాలర్. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ అండి సార్. అరవింద్ గారి కోసం చాలా రోజులు నుంచి చూస్తున్నాం సార్, ఎందుకంటే మా కుటుంబరావు తర్వాత తనే ఫేవరెట్ అనలిస్ట్ అండి. చెప్పండి, అడగండి. నేను చాలా రోజుల నుంచి హోల్డ్ చేస్తున్నా సార్, అది ఏదండి కూడా అడిగాను. బయోకాన్ సార్, బయోకాన్ చాలా రోజుల నుంచి హోల్డ్ చేస్తున్నాను. కొన్ని 350 సిఎల్ఎస్ఏ డౌన్ గ్రేడ్ ఇస్తే అమ్మాను సార్, ఒక 2000. ఓకే, మనం కొనమంటే కొన్నాను, మళ్ళీ ఇప్పుడు ఈ డౌన్ గ్రేడ్ లో కొనొచ్చా అని. ఒకసారి హికాల్ కూడా ఉంది సార్, హికాల్ ను కూడా ఉంచమంటాడా, అది
ఏం చేయమంటాడు అనేది ఒకటి. రెండు స్టాక్స్ గురించి చెప్పండి. బయోకాన్ డెఫినెట్లీ వేస్తండి, నేను చాలా స్ట్రాంగ్గా ఫస్ట్ నుంచి కూడా చెప్తూ వస్తున్నానండి. మీరు బయోకాన్ మాత్రం డెఫినెట్గా హోల్డ్ చేయండి. మీరు 600 లెవెల్స్లో ఉందండి, 650 లెవెల్స్ వరకు వెళ్ళి చిన్న కరెక్షన్ అని చెప్తానండి. బట్ దెన్ అది ఐ వుడెంట్ కాల్ ఇవన్నీ కరెక్షన్ అండి, ఎందుకంటే మనకి బయోసిమిలర్స్లో కొద్దిగా ఏంటంటే ఆ పర్మిషన్ రావడం అనేదే కొద్దిగా ఎక్కువ. మనం పేటెంట్ ఏదైతే అంటామో ఈక్వలెంట్గా డ్రగ్స్లో, ఐ మీన్ ఫార్మా సెక్టర్లో, ఈ బయోసిమిలర్స్లో వీళ్ళకి అలాంటిది అండి, ఇట్స్ వెరీ టఫ్ టు గెట్. సో డెఫినెట్గా ఫ్యూచర్ అవుట్లుక్ మాత్రం చాలా పాజిటివ్ కనబడుతుంది. ఐ వుడ్ సే మేబీ యూ షుడ్ స్టిక్ ఆన్ టు ద స్టాక్ ఫర్ నెక్స్ట్ 5 ఇయర్స్ అనేది నా ఒపీనియన్ అండి. 600 లెవెల్స్లో ఉంది, మీరు కొద్దిగా అమ్మానంటున్నారు, మేబీ యూ కెన్ ట్రై టు యాడ్ సమ్ మోర్ క్వాంటిటీ అండి. దీంట్లో పెద్ద కరెక్షన్స్ కూడా రావండి. అండ్ హికాల్ ఐ థింక్ ఉన్న పొజిషన్ కంటిన్యూ చేయండి, కొత్త పొజిషన్స్ మాత్రం వద్దని చెప్తానండి యాజ్ ఆఫ్ నౌ. సతీష్ హైదరాబాద్ నుంచి. నాట్కో ఫార్మా కొన్నాను హై ప్రైస్లో, అది తర్వాత 700లో యావరేజ్ కూడా చేశాను. అది ఐ మీన్ 750 దగ్గర యావరేజ్ చేశాను, మళ్ళీ ఇంకా డౌన్ అవుతూ ఉంది, అది ఉంచాలా తీసేయాలని. నాట్కో ఫార్మా యా నాట్కో చూస్తే కనుక మనకి లాస్ట్ ఇయర్ ఆగస్ట్లో 671 లో రావటం చూసామండి. ప్రాబ్లీ స్టాక్స్లో మనకి న్యూస్ బేస్డ్ ట్రిగర్స్ వస్తాయి, సో న్యూస్ బేస్డ్ ట్రిగర్స్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వాలి. సో 671 నుంచి క్లోజ్ టు అబౌట్ 1050 దాకా విత్ ఇన్ 2 మంత్స్ పెరగటం చూసాం. అదేవిధంగా 1050 నుంచి క్లోజ్ టు 697 అంటే డబల్ బాటమ్ ఫార్మేషన్ చూస్తున్నాం చార్ట్స్ పరంగా. సో నా ఉద్దేశంలో మీరు ఎంట్రీ పాయింట్ ఈజ్ ఓకే అండి, 700లో కొన్నారు యావరేజ్ అన్నారు దట్ టూ. సో నా ఉద్దేశంలో 877 అనేది 200 డే మూవింగ్ యావరేజ్, ఇన్ కేస్ అక్కడికి వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఎందుకంటే ఈ స్టాక్ ఎప్పుడైతే 200 డే బిలో ట్రేడ్ అయిందో, అన్లెస్ దెర్ ఈజ్ ఏ గుడ్ న్యూస్ లైక్ లాస్ట్ టైం లాగా వాళ్ళ క్యాన్సర్ రిలేటెడ్ డ్రగ్ లేదో పాజిటివ్ న్యూస్ తోటి 10-15-20% పెరగడం చేసాం. సో అలాంటి న్యూస్ ఏదైనా వచ్చినప్పుడు డెఫినెట్లీ ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఇన్ కేస్ ఫార్మాలోనే కంటిన్యూ అవ్వాలంటే కనుక ఈ స్టేజ్లో బయోకాన్ ఈజ్ లుకింగ్ వెరీ గుడ్ యాక్చువల్లీ. సో ఇట్స్ ట్రేడింగ్ వే అబో 100-day, 50-day మూవింగ్ యావరేజ్ కాబట్టి దానిలో స్ట్రెంగ్త్ ఎక్కువ కనిపిస్తుంది. నాట్కో కూడా ఇట్స్ ఎ గుడ్ స్టాక్ బట్ ఐ థింక్ ఇట్ మై టేక్ మోర్ టైమ్. సో ఇన్ కేస్ మనం 2016 నవంబర్ లోస్ చూస్తే 500 చూస్తున్నాం చార్ట్స్ పరంగా, మార్కెట్ డ్రిఫ్ట్ అవుతే కనుక 500 దాకా కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో బై అండ్ ఫర్గెట్ టైప్ ఆఫ్ స్టాక్ అయితే ఈ స్టేజ్లో డెఫినెట్లీ నాట్కో కాదు. 870 అలా వస్తే కనుక ఒకసారి ఎగ్జిట్ అవ్వమని చెప్తున్నాను. మార్కెట్స్ ప్రారంభ లాభాలను ఏమాత్రం నిలబెట్టుకోలేకపోయింది, రెండు నష్టాల్లోకి జారుకున్నట్టు. నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కూడా, బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 100 పాయింట్ల నష్టంలోకి జారుకుంది. నిఫ్టీ కూడా మనం చూస్తే ఆల్మోస్ట్ 5 పాయింట్స్ లాస్ట్లో కనిపిస్తుంది. సెన్సెక్స్ కూడా 10 పాయింట్స్ లాస్ట్లో మనం రావడం చూస్తున్నాం. నిన్న బాగా బీట్ అండ్ డౌన్ అయిన ఆర్ఈసీ లాంటి స్టాక్స్ కొద్దిగా భయం కనిపిస్తుంది. అండ్ ఎస్ బ్యాంక్ క్రమంగా వీక్ అవుతుంది, ఐసిఐసిఐ తర్వాత మళ్ళీ ఈ సమన్స్ అందుకున్న బ్యాంక్లో ఉంది. దాంతో మొన్న ఐసిఐసిఐ బ్యాంక్ చూసాం, తర్వాత నుంచి మెల్లగా ఈ బ్యాంక్లో కూడా ఫాల్ కనిపిస్తుంది. రేంద్ర గారు, ఐ థింక్ ఎస్ బ్యాంక్ మొన్నటి స్వింగ్లో ఇస్ క్రూషియల్ అండి నా ఉద్దేశంలో. ప్రాబ్లీ దెర్ ఈస్ మోర్ పెయిన్ ఈ స్పేస్లో కూడా. సో ఎస్ బ్యాంక్ మొన్నటి స్వింగ్లో మనం చూస్తే కనుక ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఒక 4-5% కింద ఉంది. ఐ థింక్ ఇట్ హెస్ కమ్ ఆల్రెడీ ఎస్టర్డే 294. సో ఐ థింక్ దెర్ ఇస్ మోర్ పెయిన్ అని చెప్పొచ్చు డెఫినెట్లీ. 295-60 మనకి లాస్ట్ నవంబర్లో లో రావటం చూసాం. అదేవిధంగా 290-40 ఈజ్ లాస్ట్ జూలై లో. ప్రాబ్లీ ఐ థింక్ వీఆర్ ఇన్ ద సపోర్ట్ రేంజ్ అనే చెప్పవచ్చు ఈ స్టేజ్లో. అన్లెస్ దెర్ ఈస్ ఎ మేజర్ బ్యాడ్ న్యూస్ ఐ థింక్ ఇది 280 కట్ కాకపోవచ్చు. సో నా ఉద్దేశంలో ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో లాస్ట్ జూలై లో కింద స్టాప్ లాస్ పెట్టి ఐ థింక్ వన్ క్యాన్ అటెంప్ట్ డెఫినెట్గా. ఎందుకంటే ఈ స్టేజ్లో కొద్ది స్టీపర్ కరెక్షన్స్ వచ్చినప్పుడు రిస్క్ టు రివార్డ్ బుల్స్కి ఫేవరబుల్ అవుతుంది. 305 కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. ప్రాబ్లీ ఒక 15-20 రూపీస్ పడితే కనుక అరౌండ్ 285 అటెంప్ట్ చేసి అక్కడ ఒక 15 రూపీస్ కింద స్టాప్ లాస్ పెట్టుకుంటే ఐ థింక్ మళ్ళీ ఇది 320 నుంచి 330 దాకా అప్సైడ్ వెళ్ళే పొటెన్షియల్ కనిపిస్తుంది. సో డిప్స్లో యావరేజ్ చేసి స్టాప్ లాస్ పెట్టుకుంటే ఐ థింక్ ట్రేడింగ్ పొజిషన్గా సమ్ వన్ క్యాన్ మేక్ మనీ. క్విక్గా 1-2 మెయిల్స్ తీసుకుందాం. సునీల్ అడుగుతున్నారు, మార్చ్ కాల్ ఆప్షన్ 10,600 స్ట్రైక్ ప్రైస్ దగ్గర తీసుకున్నట 80 రూపాయలకి హోల్డ్ చేసుకోవచ్చా కాల్ ఆప్షన్ 10,600? ఐ డోంట్ థింక్ అండి. ప్రాబ్లమ్ ఈస్ ఇప్పుడు మనం ఇనీషియల్గా అనుకున్న ప్రకారం 10,424 ఒక కీ రెసిస్టెన్స్ ఉంది. సో 10,600 ఐ డోంట్ థింక్ ఇట్ విల్ కమ్ ఇన్ ద మార్చ్. ఎందుకంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ సెషన్సే ఉన్నాయి మనకి, మేబీ ఇంకో 10-15 సెషన్స్ ఉన్నా కూడా ఐ డోంట్ థింక్ నిఫ్టీ విల్ కమ్ టు 10,600. సో బెస్ట్ స్ట్రాటజీ ఏంటి అంటే కనుక మొన్నటి స్వింగ్ హై అంటే లాస్ట్ 5 డేస్ హై మనం చూస్తే కనుక ప్రాబ్లీ 10,400-440 దగ్గర ఉంది. కాబట్టి ఈవెన్ 20 డే మూవింగ్ యావరేజ్ కూడా 10,400 దగ్గరే ఉంది. సో ప్రాబ్లీ 200 పాయింట్స్ అప్ మూవ్ వస్తే కనుక మీ 10,600 కాల్ డెఫినెట్లీ ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. ఓకే,
కౌశిక్ అడుగుతున్నారు, సింటెక్స్ ప్లాస్టిక్స్ లాంగ్ టర్మ్ కోసం పిక్ చేసుకోవచ్చా? సింటెక్స్ ప్లాస్టిక్స్ ఈ లెవెల్స్లో అయితే వద్దండి, ఎందుకంటే కొద్దిగా నెగిటివ్గానే కనబడుతుందండి. ఒకవేళ మీ దగ్గర ఒకవేళ పొజిషన్ ఉంటే ఐ వుడ్ సజెస్ట్ కంటిన్యూ అండి, బట్ దెన్ ఇప్పుడైతే కొత్తగా అటెంప్ట్ చేద్దాం నేను చెప్తానండి. ఓకే, మరొక మెయిల్ కరూర్ వైశ్య బ్యాంక్ గురించి నరసింహారావు అడుగుతున్నారు, 2000 షేర్స్ తీసుకున్నారట 119లో, ప్రస్తుతం 100 రూపీస్ దగ్గర కోట్ అవుతుంది, హోల్డ్ చేసుకోవచ్చు ఆర్ ఎగ్జిట్? కేవీబీ అట్ 119. యా, డెఫినెట్లీ హోల్డ్ అనే చెప్తాం అండి, ఎందుకంటే కరూర్ వైశ్య కానీ లక్ష్మీవిలాస్ కానీ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్ అసెట్ అండ్ వెల్త్ క్రియేట్ చేసే కైండ్ ఆఫ్ స్టాక్స్ ఇవి. సో నా ఉద్దేశంలో హోల్డ్ చేయమని చెప్తాను. ఎవ్రీ 2-3 ఇయర్స్ మధ్యలో రైట్స్ ఇష్యూ కూడా ఇస్తూ ఉంటారు. సో ఐ థింక్ దెర్ ఆర్ వెరీ డీసెంట్ అండ్ గుడ్ నేమ్స్, దో మార్కెట్ సెంటిమెంట్స్ బాగాలేదు బ్యాంకింగ్ స్పేస్లో కాబట్టి అందుకే మంచి కరెక్షన్స్ రావటం చేసాం. ఫర్దర్ కరెక్షన్స్ వచ్చి ఇంకో 10-15% పడితే కనుక డెఫినెట్లీ యావరేజ్ కూడా చేయొచ్చు. మేబీ ఫెడరల్ బ్యాంక్ కూడా ఇట్స్ ఎ గుడ్ ఐడియా ఈ స్టేజ్లో, అరౌండ్ 80 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. అండ్ కరూర్ వైశ్య అండ్ లక్ష్మీ విలాస్ ఈ మూడు బ్యాంక్స్ కూడా మంచి బ్యాంక్స్ కాబట్టి ప్రాబ్లీ ఐ థింక్ ఇంకో 10-15% డౌన్ సైడ్లో యావరేజ్ కూడా చేయమని చెప్తాను. లాస్ట్ మెయిల్ కూడా తీసుకుందాం, రావు అడుగుతున్నారు, 3000 షేర్స్ ఏగిస్ లాజిస్టిక్స్ తీసుకున్నారట 50 రూపాయల్లో, ప్రస్తుతం 243 దగ్గర స్టాక్ కోట్ అవుతుంది, ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా? ఆల్మోస్ట్ 5 బ్యాగర్ అయిపోయింది. సో మేబీ అంటే ఐ మీన్ మనము మంచి ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉంటామండి, బట్ డెఫినెట్గా ప్రాఫిట్ కూడా బుక్ చేయాలి, మన అల్టిమేట్ గోల్ అదే కాబట్టి. ఐ థింక్ మంచి క్వాంటిటీ ఉంది కాబట్టి ఐ థింక్ యూ షుడ్ బుక్ అట్లీస్ట్ 25% ఆఫ్ యువర్ ప్రాఫిట్స్ అనేది నా సజెషన్. ఫైన్, మనకి సమయం కూడా మించుతోంది, స్టిల్ మార్కెట్స్ అయితే ఒక్కసారిగా జస్ట్ 50 పాయింట్స్ రేంజ్లో అటు ఇటు సెన్సెక్స్ కదలాడుతున్నట్టు కనిపిస్తుంది. మళ్ళీ 9 పాయింట్స్ గెయిన్స్లోకి 10,251 దగ్గర నిఫ్టీ రావడం చూస్తున్నాం. రాజేందర్ ఎన్ని ఫైనల్ ట్రేడ్ గైడెన్స్ ఈ పాయింట్లో? ఎందుకంటే ఒక రేంజ్లో ఉన్నట్టుంది, 20 పాయింట్స్ రేంజ్ అటు ఇటు కదలాడుతుంది, బట్ స్టార్టింగ్ లాభాలను మాత్రం నిలబెట్టుకోలేకపోయింది. మనం అనుకున్నట్టు ఆల్మోస్ట్ గ్యాప్ ఫిల్ చేసి ఫర్దర్గా కొంచెం ఐ థింక్ నిఫ్టీ పాజిటివ్లోకి రావడం చేసాం మళ్ళా. సో 40 పాయింట్స్ గ్యాప్ అప్ ఓపెన్ అయినాక ఆల్మోస్ట్ -10 పాయింట్స్కి వెళ్ళి ఇప్పుడు +6 పాయింట్స్ ఉంది. బట్ ఐ థింక్ డెఫినెట్లీ మోర్ ప్రూఫ్ కోసం అడుగుతారండి ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో. ఐ థింక్ నా ఉద్దేశంలో 10,276 ఆర్ మేబీ 304 ఈ 2 లెవెల్స్ కీ రెసిస్టెన్స్ లెవెల్ షార్ట్ టర్మ్లో. అన్లెస్ ఈ బ్రీచ్ అయితే తప్ప ఫర్దర్ కమిట్మెంట్ ఆఫ్ ఫ్రెష్ మనీ రాదు, ఈవెన్ లాంగ్ పొజిషన్స్ కానీ ట్రేడర్స్ కానీ. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి షార్ట్ కొడితే డౌన్ సైడ్ రిస్క్ రివార్డ్ తక్కువ ఉంది అండ్ అప్ సైడ్ రిస్క్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ వన్ షుడ్ ట్రేడ్ ఈ లెవెల్లో. బట్ డెఫినెట్గా 10,276 అబోవ్ క్లోజ్ అవుతే లాంగ్ పొజిషన్స్ క్రియేట్ చేసి 40 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే మేబీ 80-100 పాయింట్స్ నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్లో అప్ వచ్చే ఛాన్స్ ఉంది. ఫైన్, ఆ నోట్తో బుల్టన్ ఇక్కడ వైండప్ చేద్దాం మనం, మళ్ళీ మార్కెట్ సెట్ 11లో కలుద్దాం. స్టే విత్ అస్.